నేను అనేది ఏంటంటే అమిత్ షా జిల్లా స్థాయి చౌకబారు నేత కంటే చాలా చౌకబారు అంశాలు ప్రస్తావించిండ్రు. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి, కేసీఆర్ ప్రభుత్వము, కేసీఆర్ పరిపాలన, కేసీఆర్ కుటుంబము అత్యంత అవినీతి పరులు, తెలంగాణ సంపదనన్నిటిని కొల్లగొట్టిండ్రని అమిత్ షా గారు స్పష్టంగా చెప్పిండ్రు. బాధ్యత కలిగిన కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన. ఏ విచారణ చేయాలన్నా, దోపిడీకి పాల్పడ్డ ఏ సొమ్మును రాబట్టాలన్నా సంబంధిత శాఖ మంత్రి అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీలో అత్యంత కీలకమైన నేత, కేంద్ర ప్రభుత్వాన్ని ఎడం చేతితో నడిపిస్తున్న నేత. ఇవాళ ఆయన బాధ్యతను మార్చి ఇట్లాంటి ప్రకటనలు చేయడం ద్వారా కేసీఆర్ అవినీతికి పూర్తిగా రక్షణ కల్పిస్తుండు, కేసీఆర్ అవినీతికి కంచేసి కాపాడుతున్నది అమిత్ షా గారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడని, ఒక ఆయన ప్రాజెక్టుల రీడిజైనింగ్లో పాల్పడ్డాడన్నారు, ఇంకొక ఆయన మిషన్ భగీరథలో పాల్పడ్డాడన్నాడు, ఇంకొక ఆయన భూముల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డాడన్నారు, నిధుల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డాడన్నారని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు, కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సహా అందరు మాట్లాడినరు. ఇవాళ నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడితే విచారణకు ఆదేశించి ఒకవేళ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి మీకేమైనా శశభిషలు ఉంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆదేశాలు ఇచ్చి, లేకపోతే సిబిఐ కానీ ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా నివేదికలు తెప్పించుకొని కేసీఆర్, కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకోవాల్సిన అధికారం మీ చేతిలో పెట్టుకొని ఇంకా చౌకబారు మాటలు మాట్లాడుతుందంటే ఈ అవినీతిలో ప్రొటెక్షన్ మనీ అని ఉంటుంది యూపీలో. అంటే ఒక ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండే ఒక పెద్ద రౌడీకి మామూలు ఇస్తారు, దట్ ఈస్ కాల్డ్ ప్రొటెక్షన్ మనీ. అంటే ఆ వ్యాపారం చేసుకునేటోడు కానీ చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేసుకునేటోడు కానీ వాడిని కాపాడడానికి ఒకటి కప్పం కడతాడు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని కొల్లగొడుతున్న కేసీఆర్ భారతీయ జనతా పార్టీకి ప్రొటెక్షన్ మనీ ఇస్తున్నాడు. తమిళనాడు ఎన్నికల కేసీఆర్ పైసలే, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు కేసీఆర్ పైసలే, రేపు జరగబోయే గుజరాత్ ఎన్నికలకు కేసీఆర్ పైసలే. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్నికలకు పోయినా ఆ ఎన్నికలకు అవసరమయ్యే ఖర్చులు కేసీఆరే సమకూరుస్తున్నాడు. ఇవాళ కేసీఆర్ ద్వారా, కేసీఆర్ పాల్పడ్డ అక్రమాలల్లో వాటాలు పొందుతున్న భారతీయ జనతా పార్టీ. అందుకే కేసీఆర్ మీద ఈగ వాళ్ళకుంటా ఈరోజు బీజేపీ కాపాడుతుంది. మీరందరూ ఆలోచన చేయండి, 8 సంవత్సరాల మోడీ అమిత్ షా పరిపాలనలో సొంత పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, కేంద్రంలో ఉన్న మంత్రులు, రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, మరీ ముఖ్యంగా కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప పదవి, చాలామంది ముఖ్యమంత్రుల పదవులు అవినీతికి పాల్పడుతున్నాను తొలగించారు. ఈడీ విచారణ, ఇన్కమ్ ట్యాక్స్ విచారణ, సిబిఐ విచారణలు సొంత పార్టీ నేతల మీద కూడా ఇచ్చిండ్రు. ప్రతిపక్షంలో ఉండే ప్రతి నాయకుడి మీద దాడులు జరిగినాయి. మొత్తం భారతదేశంలో ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సిబిఐ కానీ, సెంట్రల్ విజిలెన్స్ విచారణ జరగకుండా ఈగ వాళ్ళకుండా కాపాడుతున్నది ఎవరినా అంటే కేసీఆర్ను. కేసీఆర్ నిజంగా అంత సచీలుడా? కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడి సొంత సిబ్లింగా? అంటే ఆయన కౌల, అంటే కౌలపిల్లలా ఏమన్నా సత్యహరిశ్చంద్రుడు కేసీఆర్? ఎందుకు 8 ఏళ్ళ కేసీఆర్ మీద చిన్న విచారణ కూడా, చిన్న నివేదిక కోసం కూడా ఆదేశాలు ఇవ్వలేదు? అంటే కేసీఆర్ అనేవాడు తన సంపాదనలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల నిర్వహణకు ప్రొటెక్షన్ మనీ ఇస్తున్నాడు. సొంత నాయకుల మీద కూడా వదలకుండా కేసులు పెట్టిన బీజేపీ కేసీఆర్ మీద 2014 కంటే ముందు సహారా ఇండియా కుంభకోణం మీద సిబిఐ విచారణ ఉంది, ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణంలో జరిగిన కుంభకోణం మీద ఎలుగుబంటి సూర్యనారాయణ నిర్మాణ కుంభకోణంలో కేసీఆర్ మీద సిబిఐ కేసు ఉంది. కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఆ 2 కేసులు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన సహారా ఇండియా సిబిఐ కేసు, అదేవిధంగా ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణ సిబిఐ విచారణ కేసు, రెండింటిని ఈరోజు భారతీయ జనతా పార్టీ తొక్కిపెట్టింది. 8 సంవత్సరాలైనా ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తలేదు. ఆనాడు అధికారంలో ఉండి మాతో కొంతకాలం అధికారంలో ఉన్న కేసీఆర్ తప్పిదాలకు పాల్పడితే శశభిషలు లేకుండా కాంగ్రెస్
రెండు కేసుల మీద సిబిఐ కేసులు పెట్టింది. ఆ రెండు కేసులను తొక్కిపెట్టిండ్రు. ఎనిమిదేళ్ల కేసీఆర్ దోపిడీని కూడా బీజేపీ వాళ్ళు కాపాడుతుండ్రు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. తెలంగాణ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ సత్యహరిచంద్రుడి సొంత సోదరుడేమి కాదు. కేసీఆర్ కుటుంబము ఎంత దోపిడీకి దొంగతనాలకు పాల్పడుతుందో మీకు తెలుసు. అయినా బీజేపీ చిన్న విచారణ కూడా ఆదేశిస్తలేదు. సొంత నేతల్ని వదలని మోడీ అమిత్ షా కేసీఆర్ని ఎందుకు వదిలిపెడుతుండు? మేము ఆశించినాం అమిత్ షా గారు వస్తున్నారంటే ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన తారీఖు లోపల కేసీఆర్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. నేనే చాలా పిటిషన్లు పెట్టినా. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నైనీ కోల్ మైన్ మీద ప్రధానమంత్రికి ఇచ్చినాము, హోంమంత్రికి ఇచ్చినాము, సంబంధిత శాఖ మంత్రులకు ఇచ్చినాం, అధికారులకు ఇచ్చినాం. నైనీ కోళ్ళు ఎక్కడికి పోవాలో మేము టెండర్ వేయకంటే ముందే ఏ కంపెనీకి ఏదలుచుకుంటో కూడా మేము పేరు రాసి ఇచ్చినాం. అదే కంపెనీకి వచ్చింది ఇవాళ. 8 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండడానికే వీల్లేదు. ఐఏఎస్ అధికారిని తొలగించామని శ్రీధర్ని ఆదేశాలు ఇస్తే 8వ సంవత్సరం ఉండి అర్హత లేని అధికారి కుర్చీలో కూర్చొని టెండర్ ఫైనల్ చేస్తున్నాడు. మేము కంప్లైంట్ ఇచ్చినాము. ప్రతి అవినీతి మీద, భూ కేటాయింపుల మీద స్పష్టంగా ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రికి మేము ఫిర్యాదు చేసినాం. ఒక్కదాని మీద కూడా నివేదికలు అడుగుతలేరు. దీన్ని బట్టి కేసీఆర్ను వాళ్ళు బొక్కలేసేది లేదు. కేసీఆర్ వేసే బొక్కలకు వాళ్ళు ఆశపడుతున్నారు. ఈ బొక్కల కథ ప్రజలు తెలుస్తారు. కాంగ్రెస్ గురించి ఏదైనా మాట్లాడితే ప్రజలు చీపుర్లతో కొడతారన్న సంగతి ఆ ఇద్దరు నాయకులకు తెలుసు. కాబట్టి కాంగ్రెస్ గురించి ప్రస్తావించే సాహసం చేయలేకపోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ పేరు ప్రస్తావించి కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తే కళ్ళల్లో కారం కొట్టి చీపురు పొరకాటలతోనే వాళ్ళకి సన్మానం చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పేరు ఎత్తడానికే భయపడుతున్నారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్ పక్షాన్ని ఎట్లుందో మీరు వరంగల్లో చూసిండ్రు, ఇంద్రవెల్లిలో చూసిండ్రు, కామారెడ్డిలో చూసిండ్రు, ఎల్లారెడ్డిలో చూసిండ్రు, గజ్వేల్లో చూసిండ్రు, పరిగిలో చూసిండ్రు, కొల్లాపూర్లో చూసిండ్రు, పాలమూరులో చూసిండ్రు, రేపు భవిష్యత్తులో సిరిసిల్లలో కూడా మీరు చూడబోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ గురించి ఏం మాట్లాడి మీరే కొడతారు వాళ్ళు ఎందుకు ప్రెస్ వాళ్ళే వాళ్ళని మీరు మైకులు మార్చి కొడతారు. కాంగ్రెస్ ఇంత మంచి పనులు చెప్తుంటే మీరేం కాంగ్రెస్ గురించి మాట్లాడేదాన్ని? కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి ధైర్యం లేదు కాంగ్రెస్ గురించి మాట్లాడటంత. ధైర్యం ఉంటే ఉన్నో బయటకు వచ్చి మాట్లాడమని చర్చకు రమ్మని ఉంది. పదే పదే కేసీఆర్ కేటీఆర్ అంటాడు ఇంత మంచి పథకాలను ఏ రాష్ట్రంలో చూపించండి నేను చర్చకు సిద్ధమని. నేనే చెప్పిన ఛత్తీస్గఢ్లో ఉన్న మా భూపేష్ బాగేలు 2500తో నోట్లు కొంటుండు, పంట మార్పిడి చేస్తే 10,000 రూపాయలు ఇస్తుండని. ఇవాళ అదే ఛత్తీస్గఢ్ అండ్ రాజస్థాన్లో సిపిఎస్ పెన్షన్ స్కీమ్ని రివోక్ చేసినారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని పాత విధానానికి ఈ రెండు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణలో ఉందా? తెచ్చిండా కేసీఆర్? 2500 కోట్లు కొంటుండా, పంట మార్పిడికి 10,000 ఇస్తుండా? సిపిఎస్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమోదించి అలా ఉద్యోగస్తులను మేము ఆదుకున్నాము. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ గురించి మాట్లాడతారు వీళ్ళు? వాళ్ళకి ముఖం లేదు కాంగ్రెస్ గురించి మాట్లాడడానికి. అందుకే వాళ్ళిద్దరు చిల్లర పంచాయతీ పెట్టుకొని ప్రజల్ని దృష్టి మరల్చడానికి రంజింపజేస్తారు. నీకు ముందే చెప్తే కుటుంబ కథాచిత్రం కాంగ్రెస్ అయితే వాళ్ళ పరిస్థితి ఏముందో. ఆల్రెడీ గ్రామాలలో ఇవాళ సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన వర్ష బీభత్సము రైతులు నష్టపోయిన దాన్ని మా ఆది శ్రీనివాస్ వీళ్ళందరూ క్షేత్రస్థాయిలో ఉన్నారు. రేపటి నుంచి ఎక్కడికక్కడ స్థానిక నాయకులందరూ కూడా కళ్ళాల దగ్గరికి వెళ్తారు, రైతుల దగ్గరికి వెళ్తారు. తరిచిన ధాన్యం మీద తీసుకునేటట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. తరుగు పేరు మీద, తుట్టి పేరు మీద, తేమ పేరు మీద, మొలకెత్తిన ఒడ్ల పేరు మీద ఏదైతే మోసం జరుగుతుందో అన్ని విషయాల పట్ల కాంగ్రెస్ శ్రేణులు స్పందిస్తారు. ఖచ్చితంగా 21వ తారీఖు నుంచి యుద్ధ ప్రాతిపదికన అందరం క్షేత్రస్థాయిలోకి వెళ్తాం. ధన్యవాదాలు.